అందరికీ నమస్కారం అండి. మేమందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసిన మా రిలీజ్ డేటు ఆగస్ట్ 19 రేపు రావటం మా అందరికీ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్కి, సాంగ్స్కి అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మా మనో గారు, రాజా గారు, భరణి గారు వీళ్ళందరూ చేసిన కోతి చేష్టలకి చాలా మంచి క్రేజ్ వచ్చింది. అందుకే వాళ్ళని క్రేజ్ అంకుల్స్ అని పెట్టాం మేము. సో డెఫినెట్గా ఇదే జోష్ రేపు థియేటర్లకు వచ్చినప్పుడు మీ అందరికీ ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకున్న బయట కండిషన్స్కి సరదాగా ఒక థియేటర్కి వెళ్తే అక్కడ మాత్రం మీరు ఎంజాయ్ చేయొచ్చు. దయచేసి అందరూ కూడా మాస్కులు పెట్టుకొని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుని వచ్చి మన సినిమా చూసి ఆదరిస్తారని మేము అందరం కోరుతున్నాం. మా మెయిన్ ప్రయత్నం ఏంటంటేనండి, కరెక్ట్గా ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ చేయాలనే ఒక తపనతో ఫస్ట్ సినిమాకి ఇది స్టార్ట్ చేసాం. సో మీరందరూ చూసి దీన్ని ఆనందిస్తే, మాకు సపోర్ట్ దొరికితే డెఫినెట్గా ఇలాంటి మా టీంలోంచి ఇంకా చాలా సినిమాలు రావడానికి దోహదపడుతుంది. సో అలాగని మీరు సినిమా చూసి మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మా సత్యబాబు గారు డైరెక్షన్ అయితేనే మన స్వామి డైలాగ్స్ అండ్ కథ అన్నీ రాశాడు. సో మన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే శ్రీముఖి క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో మేము ఇంతమంది కలిసి సినిమా తీస్తున్నాం అంటే ఇది మీనింగ్ఫుల్ సినిమాని అయి ఉంటుందని మీరందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ ఎలాంటి వల్గార్టీలు ఉండు, ఒక అందరూ సరదాగా చూసి నవ్వుకోవాలని ఒక సినిమా చేసాం. దానికి ఒక కొన్ని పాయింట్స్ తీసుకుని దాని చుట్టూ కొంచెం డ్రామాను క్రియేట్ చేసాం. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఈ సినిమా చూసి, మన మనోహర్ చెప్పినట్టు యంగ్స్టర్స్ ఫ్యూచర్లో మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని వాళ్ళు, అలాగే ఇప్పుడు మనం ఏదైనా తప్పులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు పడవలసి వస్తుందని 50 సంవత్సరాల దగ్గరగా ఉన్న అంకుల్స్ అందరూ కూడా దీన్ని చూసి సరదాగా ఏదో ఒకటి నేర్చుకునేలాగైతే అనిపిస్తూ ఉంటుంది. సో మీరందరూ తప్పనిసరిగా ఈ సినిమా చూస్తారని, ఆదరిస్తారని. ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు, అంటే ఇది సత్యబాబు గారు వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డే. మేము అనుకున్న కాన్సెప్ట్స్లో చాలా చిన్న చిన్న పాయింట్స్, సరదా సరదాగా నవ్వించే కథలు మా దగ్గర చాలా వస్తున్నాయి. సో మా అశోక్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ మా అందరికీ ఉంది. సో మేము అందరం కలిసి ముందు ముందు ఇలాంటి ఇంకెన్నో కాన్సెప్ట్లతో మేము ముందుకు రావాలనుకుంటున్నాం. సో మీరందరూ మమ్మల్ని విష్ చేస్తారని, రేపు ఆగస్ట్ 19 థియేటర్స్కి వచ్చి సినిమా చూసి సక్సెస్ఫుల్ చేస్తారని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. క్రేజీ అంకుల్స్ ఈ ప్రాజెక్ట్ని మేము క్రేజీగా ఫినిష్ చేసాం. ఎందుకంటే షూటింగ్ చేస్తున్నాం చెప్పు అంటే ఆ సీన్స్ అలాంటివి ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇందులో అంటే 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ 3 కూడా అంటే అంకుల్స్ కాదు, వాళ్ళు మా సినిమాకి హీరోస్. వాళ్ళు ఆ ముగ్గురులో రాజా రవీంద్ర గారు, తర్వాత మనో గారు, బర్ని గారు, వీళ్ళ ముగ్గురు కలిస్తేనే ఫన్ అనమాట. సో ఇందులో రాజా రవీంద్ర గారిని మనం ఇంత ముందు చాలా నమ్మరాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన చేసుకొచ్చారు, మంచి మంచి క్యారెక్టర్లు చేశారు, విలన్ షేడ్స్తో ఉన్న క్యారెక్టర్లు వేశారు. ఫస్ట్ టైం ఒక పాజిటివ్ క్యారెక్టర్, ఫుల్ ఎనర్జీగా ఒక ఫ్యామిలీతో ఉన్నటువంటి క్యారెక్టర్. ఆల్మోస్ట్ అంటే మాకు అంకుల్స్ కదండి వీళ్ళు, ముగ్గురు సినిమాకి హీరోసే వీళ్ళు. సో ఆయన చేసింది అంటే కొత్తగా ఒక రాజా రవీంద్ర గారు ఇలా కూడా చేస్తారా అన్నట్టుగా కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఫర్దర్గా మనం ఆలోచిస్తే ఓహో, రాజా రవీంద్ర గారు మనం ఇలాంటి క్యారెక్టర్ ఇస్తే కూడా బాగా చేయగలరు, ఇలా మెప్పించగలరు అనే విధంగా రాజా రవీంద్ర గారు క్యారెక్టర్ ఉంటుంది. అలాగే మనో గారు అంటే ఇండస్ట్రీగా ఆయన అందరికీ తెలుసు, మనో గారు ఒక సింగర్గా తెలుసు, అన్ని విధాలుగా తెలుసు. కానీ మనం ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరినీ మనం ఎంతో అంటే వాళ్ళు ఆయన సినిమాలు ఎలా ఉంటాయో, ఎంత ఎంటర్టైన్ చేస్తాయో, అలాగే ఒక బ్రహ్మానందం గారు, అలాగే మళ్ళీ ఒక మనో గారిని చూస్తాం ఈ సినిమాలో, అంటే అంత ఎంటర్టైన్మెంట్ అతని వల్ల పండిందండి. సో మళ్ళీ మనకి ఇండస్ట్రీకి ఇంకొక ఆర్టిస్ట్ అంటే ఈ క్యారెక్టర్ ఫాదర్ల క్యారెక్టర్లు కానీ బ్రదర్స్ కానీ ఇలా ఏ క్యారెక్టర్కి అయినా ఆయన ఒప్పించగలరు అనే క్యారెక్టరేషన్ ఈ సినిమాలో ఉంటుంది. సో ఆ విధంగా బర్నీ గారు, అలాగే మన బర్నీ గారు కూడా, బర్నీ గారి క్యారెక్టరేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆయన ఎక్కువ టీవీ సీరియల్స్లో చేశారు, ఇండస్ట్రీకి మళ్ళీ అంటే మన సినిమాకి ఆయన కూడా దోహదపడతాడు. ఇలా ఈ 3 క్యారెక్టర్లు సరదా సరదాగా వెళ్తున్న టైంలో అంటే ఈ అంకుల్స్, వీళ్ళు అంకుల్స్ అంటే వీళ్ళ లైఫ్లో ఏజ్ ఒక 50+ అంటే వాళ్ళు ఎన్నో చూసేసి ఉంటారు, కష్టాలు సుఖాలు అన్నీ చూసి ఉంటారు. కానీ వాళ్ళలో ఇంకా ఏదో వెళ్తుండిపోయింది, ఆ ఏంటి అనేది మన సినిమా సరదా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ముగ్గురితో, ఈ అంకుల్స్ తోటి ఒక స్వీటీ శ్రీముఖి ఎలా వీళ్ళ ముగ్గురు లైఫ్లోకి వచ్చింది, ఏం చేసింది అనేది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా వచ్చింది. సో మేము అందరం హ్యాపీగా చూసాం, బాగుంది, అలా మిమ్మల్ని కూడా మెప్పిస్తామనే సాటి
సాటిస్ఫైతో ఉంది. చూడండి ఆగస్ట్ 19th రేపే మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ క్రేజీ అంకుల్స్. ఇది పాయింట్ చెప్పినప్పుడు మన వాసు గారికి చెప్పాను ఫస్ట్, ఐడియా చాలా బాగుంది, నాకు 5 నిమిషాల్లో చాలు, మొత్తం కథ అంతా చెప్పొద్దు, 5 మినిట్స్ చాలు, నాకు అర్థమైపోద్ది అని చెప్పారు. చెప్పగానే ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది, దీన్ని బాగా డెవలప్ చేద్దాం, అద్భుతంగా ఉంది ఇది అని చెప్పి సో ఆయన నేను రోజు డిస్కస్ చేస్తూ ఫోన్లోనే లాక్డౌన్ టైంలో కథ తయారు చేసి మన శ్రేయసేనికి చెప్పడం జరిగింది. సో తను కూడా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ క్యారెక్టర్స్కి అన్ని క్యారెక్టర్స్కి ఎవరిని సెలెక్ట్ చేయాలంటే ఫస్టే రాజారావు గారి క్యారెక్టర్ ఫిక్స్ చేశారు ఎవరు మన వాసు గారు, ఎందుకంటే ఆయనే కనబడుతున్నారు ఇందులో, ఆయన బాగా చేస్తలేదు అని ఆయన ఫిక్స్ చేసి ఆ తర్వాత దీనికి ఇంకా క్రేజ్ తీసుకురావాలని ఆయన ఆలోచించి వీళ్ళంతా దీన్ని ఎలా బాగా ఇంకా పర్ఫెక్ట్గా ఎంత బాగా చేయాలి అని చెప్పి సడన్గా ఒకరోజు మనోగారి క్యారెక్టర్ మనోగారు బాగుంటారని చెప్పి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది అన్నమాట. సో తర్వాత భరణి గారు, అలాగే మన హేమ గారు, నెక్స్ట్ భార్గవి గారు, ఇలా ఈ క్యారెక్టర్స్తో పాటు మెయిన్ క్యారెక్టరు ఇంకా కొంచెం మనం యూత్ఫుల్లోకి వెళ్ళాలి, ఈ సినిమా క్రేజ్ అంకుల్స్ అని మనం పెట్టినా సరే యంగ్స్టర్స్ కూడా రీచ్ అవ్వాలి సో అని చెప్పి యంగ్స్టర్ కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి శ్రీముఖిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇక ఈ క్రేజ్ అంకుల్స్ ఈ లైన్ విషయానికి కొంత కథ చెప్పక్కర్లేదు, బట్ 20 ఏళ్ళప్పుడు మిస్ అయిన అల్లర్లంతా ఈ 50 ఏళ్ళ వయసులో ఈ ముగ్గురు క్రేజ్ అంకుల్స్ చేశారు. సో అందులో రాజా రవీంద్ర గారు మాత్రం అసలు ఆయనలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తారు అంతను, అంత బాగా చేశారు. సో అలాగే మన మనోగారు మొదటి సినిమా అయినా సరే యాక్టింగ్ అసలు అంటే చెలరైపోయారు ఆయన, అంటే మామూలుగా చేయలేదు యాక్టింగ్, అంటే 40 ఏళ్ళ నుంచి దాచుకున్న యాక్టింగ్ అంతా ఇప్పుడు బయట పెట్టినట్టు ఉంది, నాకు అలా అనిపించింది మన సినిమా చూడగానే. సో సినిమా డైలాగ్స్ దగ్గర నుంచి స్క్రిప్ట్ మొత్తం అన్నీ బాగా వచ్చినాయి. సో ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేసి చూస్తారు, అలాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఇక ఈ సినిమా మన ప్రొడ్యూసర్స్ బుద్ధ అశోక్ గారికి మా శ్రేయ శ్రీనివాస్కి ఇది పెద్ద హిట్ అయ్యి మంచి మంచి డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర సమర్పకులు కిరణ్ తలసిలే గారు, ఆయనకు కూడా ఇండస్ట్రీలో మంచి బ్రేక్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. క్రేజీ అంకుల్స్ ఐడియానే సూపర్. స్వామి గారు శ్రీవాస్ గారు కాపీ వచ్చా కూడా ఇంకా ఆలోచించి ఇంకా మళ్ళీ ఆ గణేష్ క్యారెక్టర్ అవన్నీ పెట్టారు. నిజంగా గణేష్ క్యారెక్టరు చాలా ఈ సినిమాకి ప్లస్ అయింది. అందరూ ట్రైలర్లో ఉన్న డైలాగులు చూసి ఇదేంటి ఇలా ఉంది అంటే పిఏ ఈ హీరోయిన్ కన్నా పిఏలు ఎక్కువ సంపాదిస్తారు, అది సినిమాలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కామన్గా అందరూ అలా అనుకుంటారండి. ఇంకో డైలాగ్ ఉంది అదేంటి, ఈ యాంకర్స్ వీళ్ళందరూ ఇంతంత కార్లు కొన్నారంటే ఇది కాకుండా వేరే ఏదో చేస్తున్నారని ఆ డైలాగులన్నీ కావాలని పెట్టినాయండి. ఎందుకంటే ఆడియన్స్ చాలా సింపుల్గా అంటే వాళ్ళు దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎందుకు వాళ్ళు ఆ కార్లు కొనుక్కున్నారు అంటే 5,000 తీసుకుని కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాక రోజుకి 1,00,000 తీసుకుంటారండి, ఆ విషయం ఎవరికి తెలియదు, దాన్ని బట్టే కార్లు కొనుక్కుంటారు. ఈ విషయాలన్నీ బయట అనుకుని వాళ్ళ డైలాగులు ట్రైలర్స్ ఉన్నాయి అవి చూసి ఇదేదో అనుకుని అందరూ వేరేలాగా ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా అలా ఆలోచించి సినిమాకి వస్తారని మా వాసు గారు డైలాగులన్నీ డైరెక్టర్ గారు కలిసి ట్రైలర్లో కట్ చేశారు. యాక్చువల్గా చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో మీమ్స్ కూడా వస్తుంటాయి కదా, ఈడింతే అని ఉంటుంది లోపల ఏముండదు, అలాగే అనమాట అండి ఈ ట్రైలర్ కట్ చేసింది. యాక్చువల్గా అండి ఆర్టిస్ట్ ఎంతో కష్టపడితే కానీ ఈ కారులో తిరగటం అనేది ఉండదండి, దీని వెనకాల చాలా చాలా కష్టం. ఓన్లీ సినిమా అంటే ఒక అమ్మాయి ఒక సినిమాలో యాక్ట్ చేసిందంటే షూటింగ్ వెళ్ళాలంటే 7 గంటలకు షూటింగ్ అయితే వాళ్ళ ఇంట్లో 3 ఇంటికి లెగాలండి, 3:00 లేచి ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్కి, పిల్లలు ఉంటే హస్బెండ్ ఉంటే వాళ్ళందరికీ టిఫిన్లు చేసుకుని వాళ్ళు తిని ఒక 5:30 బయలుదేరి లొకేషన్కి వస్తే 1:30 మేకప్ వేసుకుంటే 7 ఇంటికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎవ్రీడే షూటింగ్ ఉంటుంది, వాళ్ళకి నైట్ లేట్ అయినా రాత్రి భోజనాలు అయ్యి ఇంట్లో వాళ్ళకి వండి అన్నీ సర్దుకుని పొడుకునేటప్పటికి 10 అయినా 11 అయినా 12 అయినా 3 ఇంటికి లెగాలండి. ఆ కష్టం బయట వాళ్ళకన్నా మామూలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకన్నా ఆర్టిస్టులకి చాలా 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 ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ 1 గంట లేట్గా వస్తే యూనిట్లో ఉన్న 100-150 మంది వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆ టెన్షన్ ఉంటాయండి, ఆ కష్టం ఉంటుంది. ఊరికి ఈ డైలాగులు చూసి ఏదో బయట చీప్గా మాట్లాడిన వాళ్ళకి సమాధానంగా ఉంటుందని ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూస్తే మీకు ఆ డైలాగ్కి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుస్తుంది.
నేను మామూలుగా ఎక్కువ ఇన్స్పెక్టర్ పోలీసుల వేషాలు సీరియస్ విలన్ క్యారెక్టర్స్ చేశాండి నాకు ఈ సినిమాలో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇలాగే ఉంటుందండి బయట వాసుగారికి బాగా తెలుసు అందుకే ఈడే కరెక్ట్ అని చెప్పి నేను ఎలా మాట్లాడతానో డైలాగ్ కూడా నా డైలాగు నా యాక్సెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టి చేశారు నేను మిగిలిన క్యారెక్టర్ కన్నా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేశాను అలాగే మను గారు అయితే అసలు ఎఫర్ట్లెస్ అనమాట ఆయన షార్ట్లో ఏం చేస్తారని టెన్షన్ మాకు ఆయన వాళ్ళు డైలాగ్తో పాటు బాడీ లాంగ్వేజ్తో విపరీతంగా నవ్విస్తారు అలాగే బర్ని ప్రతి క్యారెక్టర్ అండి పోసాని గారు బండ్ల గణేష్ అయితే బయట ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో ఆయన బయట ఏం మాట్లాడతాడో యాజ్ ఇట్ ఈస్గా అయ్యే డైలాగులు పెట్టారు అదంతా మీరు అందరూ చాలా ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తారండి దయచేసి ఆ ట్రైలర్లో ఉన్న డైలాగులు సినిమా అనుకుని కంగారు పడి ఏదేదో స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వద్దు ఎందుకంటే సినిమా చూసాక అనవసరంగా పరుగు పోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అశోక్ గారు ముఖ్యంగా శ్రీనివాస్ గారు అశోక్ గారి గురించి చెప్పాలండి ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీకి ఇచ్చేసి రోజుల్లో మరి వీళ్ళు ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద ప్రమోషన్ చేసి థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు సినిమా అనేది ఎప్పుడు థియేటరే సార్ ఓటీటీకి సినిమా కాదు అసలు ఒక శాటిలైట్ అలాగే ఓటీటీ కూడా అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పా ఇప్పుడు జాతిరత్నాలు సినిమా ఉందండి అది ఓటీటీలో ఒక 5 కోట్లకి 6 కోట్లకి అమ్మేస్తే అది ఇవాళ థియేటర్లో 50 కోట్లు చేసింది అది చేసిన వాళ్ళందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ ఇమేజ్ 2x 3x 10x పెరిగిందండి అది ఓటీటీలో ఉండదండి అది ఎంత సూపర్ హిట్ అయిందో తెలియదు అది ఆడలేదో కూడా తెలియదు ఓటీటీలో రిలీజ్ చేస్తే సో ఇంత చిన్న సినిమాని అంత పెద్ద రిలీజ్ చేస్తున్నందుకు మా ప్రొడ్యూసర్స్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు క్రేజీ అంకుల్స్ August 19 రిలీజ్ అవుతుంది దీనికి చెప్పాలంటే బాగా కష్టపడింది మా శ్రీవాస్ గారు అంటే శ్రీనివాస్ గారు వాళ్ళంతా కూడా బ్యాక్గ్రౌండ్ నుండి ఒక 2 నెలలు కష్టపడి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి మీ అమ్మ నేను ఉంటా అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించి నేను దీంట్లో ఇది చేయటం నిర్మించడానికి సహకారం అందించాను అట్లానే దీంట్లో క్యారెక్టర్ చెప్పాలంటే ఫస్ట్ రాజా రవీంద్ర గారికి కృతజ్ఞతలు చెప్పాలండి చాలా అద్భుతంగా నటించారు చాలా ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కాదు 25 ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఆయన అట్లానే మనో గారు అసలు ఆయన ఆ పేరుంటే చాలు ఎందుకంటే అంత అద్భుతంగా కామెడీని పండించారు అట్లా స్వామి గారికి అట్లా మా డైరెక్టరు సైలెంట్గా ఉంటారు సతీబాబు గారు చాలా అద్భుతంగా దీంట్లో వాళ్ళందరితో మంచిగా చెప్పించుకొని ఈ మంచి దీన్ని క్రియేట్ చేశారు నిజంగా చాలా ఆనందంగా ఉంది రేపు థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటే మాకు మంచి ఎగ్జైటింగ్ ఉన్నాం బాగా రేపు మీరందరూ కూడా ప్రేక్షకులు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇసిమెంట్ సినిమాలు మళ్ళీ మరెన్నో మేము తీస్తామని మీకు వినిపించుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను బాలనటుడిగా రంగున్ రౌడీ కేటుగాడు నీడ అలాంటి చిత్రాల్లో దాసనారాయణరావు గారి ద్వారా 78-79 ఆ టైంలో నేను యాక్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచే సినిమాల్లో పెద్ద ఆశ డెఫినెట్గా ఏదైనా మంచి క్యారెక్టర్స్ చేయాలని కాకపోతే 15-16 ఏళ్ళు వచ్చేటప్పటికి నా హైట్ 5'4" ఆగిపోయింది దాని తర్వాత పెరుగుతామన్న నమ్మకం పోయింది అప్పుడు చూస్తే ఆ టైంలో హీరోయిన్స్ అందరూ కూడా 5'7" 5'6" అండ్ మరి స్టూల్ వేసి డ్యూయట్లు పాడించారు కదా ఇక మనం రూట్ మారిస్తే బెటర్ అనుకున్న టైంలో మహానుభావుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీతం పక్కకి తీసుకెళ్లారు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండి తర్వాత చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి ఒక విజువల్ ఎలా చేస్తారు ఒక సాంగ్ని ఎలా కంపోజ్ చేస్తారు ఒక 200 మంది డ్యాన్సర్స్తో చిరంజీవి గారు ఊటీలో చేస్తుంటే దానికి పాట ఎలా రాస్తారు దాన్ని ఆ స్పాట్లో ఎలా కంపోజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగా క్రియేట్ అవుతుంది సింగర్స్ని ఎలాగా వాళ్ళు పాడిస్తారు ఇది నాకు లైఫ్లో నేను నేర్చుకున్నది అద్భుతంగా తర్వాత సింగర్ అయిన తర్వాత ఆ జర్నీ అంతా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశాను ఒక 25,000 ఫిలిం సాంగ్స్ అన్నయ్య బాలుగారితో కలిసి ట్రావెల్ చేసే అవకాశం నాకు దొరికింది అదే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ ఒక 25,000-50,000 సాంగ్స్ వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత 2019లో మాకు యూనియన్ ఉంది మా మ్యూజిక్ యూనియన్ నుంచి వాళ్ళు మొత్తం లిస్టు ఏ థియేటర్లో ఏ ఆర్టిస్టులతో ఏ కంపెనీకి పాడామని మేము డబ్బులు కడతాం అప్పట్లో 16 రూపాయలు ఇప్పుడు 150 రూపాయలు పాట కట్టాలి కట్టకపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు అది వేరే విషయం సో అట్లాగా మాకు లిస్టు పంపించి సార్ 13 లాంగ్వేజెస్లో 25,000 పాటలు పాడారని యూనియన్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎంతో తల్లిదండ్రులకి కృతజ్ఞత ఈ జన్మలో ఆ సంగీతం అలా కానీ నా ఆర్టిస్ట్ అలాగే ఉండిపోయాడు లోపల ఎందుకంటే మేము మైక్ ముందు ఉన్నప్పుడు
ఊహించుకొని మేము పాడింది హీరోస్ అక్కడ చేస్తున్నప్పుడు మేము తెర మీద చూసి వెండి తెరపని చాలా సంతోషిస్తాం యాజ్ ఏ సింగర్స్గా. సో మరి నాలో ఉన్న నటుడు ఎప్పుడు ఎలివేట్ అవుతాడు, అదొక కోరిక. కరెక్ట్గా శ్రీకారం చుట్టారు శ్రీవాసు గారు స్వామిగారు, దాన్ని పండించే విధానం సత్యబాబు గారు, నాకు ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్ రాజా రవీంద్ర గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, శ్రీముఖి, మేము ఎన్నో షోస్ చేసాం. ఒక ఫుల్ లెంత్ క్యారెక్టరు నా మదర్ టంగ్లో తెలుగులో నేను ఫుల్గా చేయటం అనేది ఒక ఎగ్జైట్మెంట్ నా ఫేస్లోనే కనపడుతుంది సినిమా మొత్తం. సో ఎక్స్ట్రానరీ సబ్జెక్టు, 50 ఏళ్ళు దాటి నేను ఎలాగ ఉండాలనుకుంటానో సినిమాలో మీరు చూస్తే తెలిసిపోద్ది, బయట అలా ఉండనండి. సో నాలో ఉన్న కోరికలు అంటే అలాగే ఉంటుంది. దానికి వెళ్తే ఎలా ఎట్లాంటి ఇబ్బందులు పడతారు దాన్ని అద్భుతంగా చిత్రీకరించారు సత్యబాబు గారు. సో ఇది చక్కని మెసేజ్ ఓరియంటెడ్, లేడీస్కి కూడా ఒక స్త్రీమూర్తిని సినిమాలో పర్టికులర్గా ఏ ఒక బిజినెస్లో కానీ దేంట్లోనైనా కూడా ఒక ఉన్నత శిఖరాల్లో కానీ ఒక టాప్ పొజిషన్స్లో ఉన్న ఆ లేడీస్ని ఎలాగా గౌరవించాలో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించినందుకు టీం మొత్తానికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నమస్తే. సినిమాలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందు ప్రొడ్యూసర్స్ శ్రీవాస్ గారు, శ్రేయ శ్రీనివాస్ గారు, అశోక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ మంచి మెసేజ్తో ఉన్నదండి. మా సెలబ్రిటీస్కి, మా సినిమా ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు సార్ చెప్పినట్టు, రాజరవీంద్ర గారు చెప్పినట్టుగా మంచి మెసేజ్ కూడా ఉంది దీంట్లో. అలాగే డైరెక్టర్ సత్యబాబు గారు మార్క్ కామెడీ డెఫినెట్గా అందరినీ అలరిస్తుంది, డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం ఉందండి. ఈ సినిమాలో నేను కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది టైటిల్ సాంగ్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే కామెడీ పంచెస్ డార్లింగ్ స్వామి గారు డైలాగ్స్ ఎప్పటికప్పుడు ప్రతి డైలాగ్ కూడా పండుతుంది. అలాగే మా స్టార్స్ ఎవరైతే ఉన్నారో, మా రాజా రవీంద్ర గారు, మనో గారు, భరణి గారు, అలాగే శ్రీముఖి గారు కూడా యాక్టింగ్తో దుమ్ము దులిపేశారు. అలాగే ఆ క్రేజీ అంకుల్స్ సాంగ్లో కూడాను ఆ మూమెంట్స్ అన్నీ కూడాను డెఫినెట్గా మీకు నచ్చుతుంది, క్రేజీగా ఉంటుంది. అలాగే ఈ సినిమా క్రేజీ హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని మాకు కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రేజీ అంకుల్స్ యూనిట్ తరఫున మేము కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు మేము ఈ సినిమాని ఫస్ట్ ఓటీటీలో చేద్దామా, థియేటర్స్లో చేద్దామా అనుకున్నప్పుడు, మేము సెన్సార్కి వెళ్ళినప్పుడు నేను యాజ్ ఏ డైరెక్టర్గా చాలా నా సినిమాలన్నింటికి నేను సెన్సార్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంటాను. కానీ మనం ఒక ప్రొడ్యూసర్గా వెళ్ళి కూర్చున్నప్పుడు, సత్యబాబు గారు నేను వెళ్ళాము ఆ రోజు, నేను ఒక ప్రొడ్యూసర్గా చైర్లో అక్కడ కూర్చున్నప్పుడు, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూర్చున్నప్పుడు, వాళ్ళ సినిమా చూసి అక్కడ టోటల్గా మొత్తం 4 లేడీస్ ఉన్నారండి, అసలు వాళ్ళందరూ అప్రిషియేట్ చేసి, అసలు ఇంత మీనింగ్ఫుల్ సినిమా తీసినందుకు మీ అందరిని అప్రిషియేట్ చేస్తున్నామండి అని చెప్పని UBA సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే ఒక ఇంత క్రేజీగా ఉన్న సినిమాని మనం ఏదైతే ఒక కంటెంట్ని మనం చూసినా, ఇలాంటి సినిమాకి UBA రావడం అనేది ఆ రోజు మేమందరం కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సడన్గా కొంతమంది ఏ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారండి, అది ఫిజికల్గా ఏదన్నా మనం ఎక్కువ చూపించిన షో, స్కిన్ షో ఉన్నా, లేదంటే ఏదైనా వల్గర్ డైలాగ్స్ ఉన్నా ఏ సర్టిఫికెట్ ఇస్తుంటారు. ఇప్పటి వరకు మేము దీనికి UBA వచ్చింది. ఇప్పుడు దేని ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం ఈ సినిమా తీసిన మేము కానీ చేసిన వాళ్ళు కానీ అందరం కూడా ఒక మంచి సినిమా తీయాలి, ఫ్యామిలీస్ని ఎంటర్టైన్ చేయాలనేది తప్పితే, ఏదో ఎవరినో కించపరిచేసి వల్గర్గా చీప్గా సినిమాలు తీసి డబ్బులు సంపాదిద్దామని కానీ పేరు సంపాదిద్దామని కానీ మాత్రం ఎవరికి టీంలో లేదండి అసలు. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ మ్యాన్సే. ఒక లేడీకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ సొసైటీలో ఒక లేడీని చూసే విధానం ఎలా ఉంది, దాన్ని ఎలా చూస్తే బాగుంటుంది అని మేము అందరం అనుకుని ఒక కథ రాసినప్పుడే దాన్ని ఆ రేంజ్లో తీయటం జరిగింది. అన్నిటికీ మించికి ఇప్పుడు శ్రీముఖి ఉందండి. శ్రీముఖికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, సొసైటీలో ఎంత మంచి పేరు ఉందో మనకు తెలుసు. నిజంగా సినిమాలో అంత వల్గారిటీ కానీ ఉండి, అంత అన్డైజెస్టబుల్గా కానీ క్యారెక్టరైజేషన్ ఉంటే ఫస్ట్ ఆమె చేయదు ఫస్ట్. సో ఈ సినిమా ఎంత సరదా సరదాగా ఉంటుందో, మన రోజువారీ జీవితంలో మనం అందరూ అనుభవిస్తున్న కామెడీ కామెడీలు ఉంటూనే అండర్ కరెంట్గా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి, అంటే ఒక సెలబ్రిటీ అంటే ఓన్లీ ఆ సింగర్స్ హీరోయిన్లనే కాదండి, సమాజంలో ఏదైనా ఒక మంచి పని చేసి ఒక సెలబ్రిటీ హోదాను సంపాదించిన ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి ఈ సినిమాని చూడాలి, చూసి దాని గురించి ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో,
అదంతా తప్పు అని ప్రూవ్ చేసే సినిమా ఇది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఏంటని మేము ఎన్ని రోజులు మేము చెప్పకూడదని మేము చెప్పలేదు. సో రేపు సినిమా రిలీజ్ కాబట్టి ఒకసారి మీరు చూసాక డెఫినెట్గా మీ అందరికీ అది తెలుస్తుంది. సో మీరందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తారు, దానికి మేము భరోసా ఇస్తున్నామండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి ఫ్యామిలీస్ చూడలేని సినిమాని అయితే మేము తీయలేము. నేను మేమందరం మీకు మాట ఇచ్చేది ఏంటంటే మేము మా ఫ్యామిలీస్ తోటి మా పిల్లలతోటి మా అక్క చెల్లెలతో వెళ్ళి ఈ సినిమా చూస్తాం మేము. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.